తమ్ముడు నేనేం పాపం చేశానక నా జీవితమంతా ఇలా వాసిపోతూనే ఉన్నాను రాజు ఎప్పుడైనా బయట వాళ్ళ చూసానక రాజు ఇంత పని చేసాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు తమ్ముడు కానీ రాజు రూపల ప్రవర్తన మీద నాకు అనుమానం వచ్చిన ప్రతిసారి నేను హెచ్చరిస్తూనే వస్తున్నాను అప్పుడే నువ్వే ఒక మంచి స్నేహితుడని వాణ్ణి ఎప్పుడూ అలా అవమానించకండని వాణ్ణి వెనకేసుకొచ్చావు నన్ను కూడా తిట్టావు అప్పుడే గనక నా మాట వినుంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేదే కాదు అవును మాయ ఆ రాజు నమ్మిన దాంట్లో మమ్మల్ని 1% నమ్మిన ఈ రోజు ఇలా ఉండేదే కాదు అమ్మాయి గారు అంటూ వాడు అమ్మాయి కుడిలా నటించాడు వాళ్ళ నాన్నతో కలిసి ప్లాన్లు చేశాడు బస్తీలో ఉంటే ఇక్కడ మేనేజ్ చేయడం కష్టమని దొంగలు దోపిడీలు అని మనల్ని నమ్మించి ఫ్యామిలీ మొత్తాన్ని మన అవుట్ హౌస్లోకి రప్పించాడు అప్పట్నుండే గుళ్ళు గోపురాలు అంటూ రాజు రూపాన్ని గుళ్ళకి తిప్పి భార్యాభర్తలకి చేయించాల్సిన తంతులన్నీ చేయించారు చివరికి నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు చేయించిన శాంతి హోమంలో కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే కూర్చుని పూజ చేసి నిన్ను మోసం చేశారు తమ్ముడు ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది తమ్ముడు ఆ శాంతి పూజ కూడా నీ కోసమో మన కోసమో చేయించలేదు వాళ్ళు తంతు పూర్తి చేయించుకోవడానికే చేశారు అంతేకాదు మావయ్య మొన్నటికి మొన్న జరిగిన డాన్స్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని థీమ్ లాగే మీకు చెప్పాలని ప్రయత్నించారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం పెళ్లి చేసుకున్నాం కదా అమ్మాయి గారు పెళ్లి చేసుకున్నాం కానీ నాన్నకి చెప్పలేకపోతున్నాం కదా రాజు అవునక ఎంత మోసం చేశారు ఒక్కొక్కటి తలుచుకుంటుంటే వాళ్ళని చంపేద్దామన్నంత కోపం వస్తుంది అసలు రూప విషయంలో నేను ఎంత బాధపడుతున్నానో అందరికంటే ఎక్కువ రాజుగాడికి తెలుసాక ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టుకుంటాను 2 రోజుల్లో మీ ముందుంచుతానని చెప్పి చెప్పి ఇంతకాలం కావాలని సాగదీశాడు తమ్ముడు దొంగ వాడే అయినప్పుడు నీ ముందుకి ఎలా తీసుకొస్తాడు ఇందులో రూప తప్పేం కనిపించట్లేదు తమ్ముడు తాళి కట్టాడు కాబట్టి బయటకి తెలిస్తే ఒక పీఏ తాళి కట్టాడని పరువు పోతుందని కూడా తను బయటికి చెప్పకుండా ఉండుండొచ్చు తన జీవితం ఏమైపోతుందోనని భయపడి ఉండొచ్చు నీకు పడుతున్న దెబ్బల మీద దెబ్బల వల్ల కూడా తను ఆలోచించుండొచ్చు తమ్ముడు మన రూపని రాజు ఫ్యామిలీ మొత్తం కలిసి మాయ చేశారు మావయ్య వాళ్ళ మాట వినేలా చేసుకున్నారు అందుకే వాళ్ళని ఒక్క మాట కూడా అన్నివ్వట్లేదు నీకింత నమ్మక ద్రోహం చేసిన వాడు ఇంకా ఈ ఇంట్లో ఉన్నాడంటే అది నీ మంచితనం అమాయకత్వం అలాంటి నమ్మక ద్రోహులు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు తమ్ముడు మాయ మీరొక్క సైగ చేయండి వాళ్ళందరినీ కుక్కని కొట్టినట్టు కొట్టి బయటికి గెంటేస్తా లేదంటే చీటింగ్ కేసు పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని ఊసలు లెక్క పెట్టేలా చేస్తా మన రూప మెడలో ఆ రాజుగాడు కట్టిన తాళి గురించి ఆలోచిస్తున్నావా తమ్ముడు కట్టినవాడు నమ్మక ద్రోహ అయినప్పుడు కట్టింది దొంగతనంగా అయినప్పుడు కట్టినప్పుడు మన రూప స్పృహలో కూడా లేనప్పుడు అది పెళ్ళవ్వదుగా తమ్ముడు బలవంత పెళ్ళవుతుంది ఎలా చూసినా ఆ పెళ్లి చెల్లదు అసలు దాన్ని పెళ్ళని అనకు మమ్మీ ఆ తాళికి విలువలేదు కాబట్టి ఆ తాళి తీసేద్దాం తమ్ముడు అక్క ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఈ పెళ్లి నిన్నటి వరకైతే ఎవరికీ తెలియదు ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చేసింది అది రూప జీవితం చాలా గొప్పగా ఉండాలని ఎన్నెన్నో కలలు కన్నాను నేను కానీ నా కలలో కూడా ఊహించని పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు
తమ్ముడు, నువ్వు ఆ న్యూస్ గురించి టెన్షనే పడకు. ఆ తాళిబొట్టు తీసేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక కొత్త విషయం చెప్తే పాత విషయం మర్చిపోతారు. మను, ఈ పీడకల్ని మర్చిపోయే ప్రయత్నం చేద్దాం. నేను మర్చిపోలేకపోతున్నానక్క. రాజు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేండి ప్లీజ్. వెళ్ళండి. నీకు జరగాల్సింది ఇదే తమ్ముడు. నేనిన్నిసార్లు నిన్ను హెచ్చరించినా నన్ను తిట్టేవాడివి, వాణ్ణి వెనకేసుకొచ్చేవాడివి. అప్పుడు నాకు ఇలాగే తల పగిలేది. ఆ నొప్పి నీకు తెలియాలిగా తమ్ముడు. దీపక్, రాజు రూపల విషయంలో మీ మావయ్యకి ఆజ్యం పోస్తే సరిపోదు. ఆ రేణుకకి ఆశలు కూడా పుట్టించాలి. రాజుకి పెళ్ళయిపోయి ఇక రాజు నాకు దక్కడు అని ఫిక్స్ అయ్యిందనుకో, వాడిక్కడెలాగో పాతుకుపోతాడు. ఆ రేణుక, వాడు మోసగాడైనా పర్వాలేదు, నాకు రాజు కావాలి అని కూర్చుంది అనుకో, రాజు రూపల్ని ఈజీగా విడగొట్టచ్చు. ఓ రాజుగాణ్ణి ఈ ఇంటికి దూరం చేస్తే చాలు, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగిపోతాయి. అవును మమ్మీ. ముందు ఆ రేణుక గౌతమ్ ఎక్కడున్నారో కనుక్కో. ఒకసారి కలిసి పరామర్శించి తదుపరి కర్తవ్యాన్ని గుర్తు చేసొద్దాం. అలాగే మమ్మీ. నా మనవడు చేసిన తప్పేట్రా అప్పిగా? అంతమంది ముందు నా మనవడి మీద సేస్ చేసుకోవడమేట్రా? ఆయన్ని కొడతా ఉంటే ఆపడం మానేసి బండరాయిలాగా అట్టా నిల్చూ నుండిపోయేవేట్రా? నీకేడు తెలీదు, నువ్వేడు మాట్లాడకమ్మా. నాకేటి తెలిదంటావేట్రా? వాళ్ళమ్మాయి మెల్లో తాళి కట్టాడు అంతే కదా. ఎందుకు కట్టాడు, ఎలాంటి పరిస్థితుల్లో కట్టాడు, తాళి కట్టినోడు అమ్మాయిని తీసుకెళ్లిపోకుండా ఇక్కడే ఎందుకు పెట్టాడు అని కనీసం ఆలోచించాలి కదరా. నాకైతే ఏటి నచ్చలేదురా. ఆడి పెళ్లి చేద్దాం, ఆడి పెళ్లి చూద్దామని వచ్చి నా నిట్టి అన్నీ చూద్దామని అనుకోలేదు. ఇలాగ జరగడానికి నేను కూడా ఒక కారణమేరా. ఇంత దూరం వచ్చేదాకా చెప్పకుండా ఉండాల్సింది కాదు. ఏమయ్యా, ఇలాగ జరుగుతుందని నువ్వు మాత్రం ఊహించావా? ఇలాగ జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. అమ్మా, ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. పెద్దయ్య గారిని చాలా బాధ పెట్టాం. ఆయన కోపంగా ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం. మన పరిస్థితి ఇలాగుంది పాప. అమ్మాయి గురి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఒరే అయ్యా, మనం చేసిన పని వల్ల అమ్మాయి గురి ఇబ్బంది పడకూడదు. ఈ విషయంలో అమ్మాయి గురి పాత్రే లేదు. అమ్మాయి గురికి ఏ నష్టం జరిగినా అది మన వల్లే అవుతుంది. ఒక్కసారి ఆలోచించరు అయ్యా. అమ్మా రూప, ఇలాంటి పరిస్థితులు ఇలాగొచ్చావేటమ్మా? అమ్మాయి గారు, పెద్దయ్య గారు మా మీద చాలా కోపంగా ఉన్నారు. మీరు ఇలా వచ్చారని తెలిస్తే ఆ కోపం ఇంకా పెరుగుతుంది. పెద్దయ్య గారు మన మీద ఎంత కోపంగా ఉన్నారో రూప మీద కూడా అంతే కోపంగా ఉంటారు. మనమైనా ఇలా ఒక పక్కకి రాగలిగాం కానీ పాపం రూప అక్కడ ఉండాలో
ఇక్కడికి రావాలో తెలియని పరిస్థితి. అవునరా నాయన, అక్కడ వదిలిపెట్టలేము, అలాగని మనతోనూ ఉంచుకోలేము. రాజు, ఇప్పుడేం చేద్దాం? మనం ఏం చేయాలన్నా ముందు మన మాట పెద్దయ్య గారు వినాలి కదా అమ్మాయి గారు. అసలే ఆ విజయాంబికి సందర్భం దొరికితే చాలు, మనల్ని ఎలగిరికించాలని చూస్తున్నది. రాజు, ఎవరెన్ని చేసినా నాన్నకి నిజం తెలిస్తే క్షమిస్తారనిపిస్తోంది. పెద్దయ్య గారు మన మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. మరి నిజం ఎలా చెప్పాలమ్మాయి గారు? నేనెందుకు మీ మెళ్ళ తాళి కట్టాను, ఎలాంటి పరిస్థితుల్లో కట్టాను, ఆ నిజాన్ని ఆయనకి చెప్పకుండా ఎందుకు దాచాననే విషయాన్ని పెద్దయ్యకి ఎలా తెలపాలమ్మాయి గారు? రే మనవడా, అమ్మాయి మెళ్ళో తాళి కట్టడానికి నా ధైర్యం, ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పడంలో ఎందుకు లేదురా? ఆయన తానలో ఉండి ఆలోచిస్తే మీరు చేసింది పెద్ద తప్పు, క్షమించరాని తప్పు. ఆయన ఆ పెద్ద మనిషి మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయకుండా వెళ్ళిపోయాడు అంటే ఆయన మనసులో ఏదో ఒక మూలన మీ మీద గౌరవం ఉన్నది. ఈ సమస్య మీది, మీరు ప్రయత్నిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. అమ్మా రూప, నా మనవడు బయటోడు కాబట్టి మీ నాన్న శమించడానికి అంత ఇష్టం చూపించకపోవచ్చు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఫలితం ఉండొచ్చు కదా. ఒక్క పాలు ఆలోచించు అమ్మా. అమ్మాయి గురు మన వల్ల ఇబ్బంది పడింది సార్. నేను మాట్లాడతాను మావయ్య. అవును రాజు, నాన్నతో నేను మాట్లాడతాను, క్షమించమని అడుగుతాను. క్షమించే ముందు కనీసం మన మాట ఒక్కసారి వినమని ప్రాధాయపడతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూప ప్రయత్నించడం తప్ప మనకు వేరే దారి లేదు. ఆ విజయాంపికోళ్ళు ఆజ్యం పోయకముందే మనం ఈ మంటని ఆర్పేయాలి. అలాగే అత్తయ్య. చెప్పల్నాయుడు. అమ్మగురు, అమ్మాయి గురు పెద్దయ్య గురుతో మాట్లాడటానికి వెళ్ళారమ్మా. పెద్దయ్య గురు అయితే క్షమించేలా లేరు. ఏమవుతుందో ఏటో, అంత దేవుడు దయ. అప్పల్నాయుడు, ఏం జరిగినా రూపమెళ్ళో తాళి తీసే ప్రసక్తి మాత్రం ఉండదు. కోపంలో మాట్లాడినా కోపం తగ్గాకైనా తన అంతరాత్మని అడుగుతాడు కదా ఏది న్యాయం ఏది మోసమని. అంతా మంచి జరుగుతుందని నమ్ముదాం. మంచి జరగలమ్మ గురు, నా కొడుకు జీవితం ఏటైనా పర్వాలేదు, కానీ అమ్మాయి గురి జీవితం బాగుండాలా. అమ్మాయి గురి జీవితం కోసం అయినా అయ్యగారు ఒప్పుకోవాలా. మంచి జరుగుతుంది అప్పలనాయుడు. ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. అలాగేనమ్మా, అలాగే. రాజుతోని పెండ్లు అవుతుంది అనుకుంటే గిట్లయిందేంది? అయినా నా రాజు నేను వదిలి ఉండలేను. చచ్చి దయ్యంలాగైనా రాజును సొంతం చేసుకుంటా, అంతేగాని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మళ్ళా బాధపడకు రేణుక, నీ రాజు నీకు దక్కుతాడు. గట్లట్లా చెప్తావు గౌతమ్, రాజు గరూప మెళ్ళో తాళి కట్టిండు. మన సాంప్రదాయంలో కట్టిన తాళి తీయడం కష్టం కదా. ఆ తాళిని ఎలా తెంపాలో నాకు బాగా తెలుసు. ఆ విషయం నాకు వదిలి రేణుక. చూడు రేణుక, మన ముగ్గురికి కావాల్సింది ఆ ఇంట్లో ఉంది. ఎవరికేం కావాలో క్లారిటీ ఉంది. పక్కా ప్లాన్తో మనకేం కావాలో మనం సాధించుకోవచ్చు. ఏం ప్లాను ఏమో గానీ
నా రాజు నాకు దక్కడని భయం వేస్తుంది దీపక్. చూడు రేణుక, రాజు నీకు దక్కుతాడు. పెద్దయ్యకు రూప్ అంటే చాలా ఇష్టం కదా. రూప కోసం రాజు నల్లుడిగా ఒప్పుకుంటే ఎట్లా విజయ అంబిక గారు? నువ్వు అనుకున్నంతగా అంత దూరం రాణిస్తానా? నా తమ్ముడు రూప రాజుల విషయంలో చాలా కోపంగా ఉన్నాడు. వాళ్ళని క్షమించే అవకాశాలు దాదాపు శూన్యం. కోపం చల్లారుతున్న కొద్దీ నేనాజ్యం పోస్తూనే ఉన్నాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నీ నమ్మకాన్ని ఎలాగూ నిలబెట్టలేకపోయాడు. కనీసం నీ మాటనైనా నిలబెట్టమని అడగమని చెప్తాను. ఒక బిడ్డకి జరిగిన అన్యాయం ఇంకో బిడ్డకి జరగకుండా చూసుకుందామని చెప్తాను. అవును మమ్మీ, మంచంటే మావి పడి చేస్తాడు కాబట్టి మమ్మీ చెప్పే మాటలకి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అప్పుడు రాజుతో నీకు పెళ్ళవడం ఖాయం. రాజుతో నీకు పెళ్ళైతే రూప ఒంటరి పక్షి అవుతుంది. ఆ పక్షికి ఎలాగైనా నేను తోడవుతాను, నా సొంతం చేసుకుంటాను. రాజు ఆ ఇంట్లోంచి బయటికి రావడం అంటూ జరిగితే ఆస్తి మా చేతికి రావడం ఈజీ అవుతుంది. ఆంటీ, మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే అంకుల్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టాలి. ముందు రాజుని, రాజు ఫ్యామిలీని అక్కడి నుంచి దూరం పెట్టాలి. రూప వైపు గాని ఆ ఇంటి వైపు గాని కన్నెత్తి చూడకుండా చేయాలి. నేను అదే పనిలో ఉన్నాను గౌతమ్. రాజు ఒక్కనే కాదు విజయాంబిక గారు, రూప విషయంలో కూడా పెద్దయ్య జాలి చూపించకూడదు. నా తమ్ముడిప్పుడున్న పరిస్థితిలో నా మాట తప్ప ఎవ్వరి మాట వినే పరిస్థితిలో లేడు. అయిన వాళ్ళందరూ మోసం చేయడంతో హక్కే దిక్కు అన్నట్టుంటున్నాడు. ఇప్పుడు నేనేం చెప్తే అదే వింటాడు. సరే, ఇక మేము వెళ్తాం. రూపకి చిన్న ఛాన్స్ దొరికినా నా తమ్ముణ్ణి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందేమో. వాళ్ళిద్దరి మధ్య ఎంత గ్యాప్ పెంచితే మనకంత మంచిదే. సరే అండి, బాయ్. బాయ్. నా మెడలో తాళి కట్టింది రాజీ అని నాకు ముందే తెలుసు నాన్న. ఆగో, బయటికి వెళ్ళు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అలా అనకండి నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నువ్వు చెప్పేది నేను వినాలని లేదు, నీతో మాట్లాడాలని లేదు, కనీసం నీ గురించి ఆలోచించాలని కూడా లేదు. నమ్మక ద్రోహం చేసిన మీలాంటి వాళ్ళని క్షమించకూడదు. ప్లీజ్ నాన్న. నువ్వు బయటికి వెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? నాన్న, నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పు ఎందుకు చేశామో ఒక్కసారి వినండి. అప్పుడు కూడా మేము చేసింది తప్పు అనిపిస్తే మీరే శిక్ష విధిస్తే ఆ శిక్ష అనుభవిస్తాను. శిక్ష విధించే ముందు ఒక్కసారి నా మాట వినండి నాన్న, ప్లీజ్. చెప్పాను కదా, నా నమ్మకాన్ని ఎప్పుడైతే మీరు ఒమ్ము చేశారో అప్పుడే నా దృష్టిలో మీరు చచ్చిపోయారు. నేను నీ భవిష్యత్తు గురించి పిచ్చివాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మీరు నిజంగా నన్ను పిచ్చివాణ్ణి చేశారు. ఇంతకు మించి నన్నేమైనా చేయాలనుకుంటే మీరు చెయ్యండి. నన్ను ఇంతగా మోసం చేయడం కంటే, నా పరువుని బజార్లో పెట్టడం కంటే ఇంత విషమిచ్చి చంపేస్తే హ్యాపీగా చచ్చిపోయేవాడిని. ప్లీజ్ నానా, చాలు. ఆ రాజుగాడు అమ్మాయి గారే నా బాధ్యత,
అమ్మాయి గారి బంగారు భవిష్యత్తేన ఆశయమని కాకమ్మ కబుర్లు చెప్పి నీ భవిష్యత్తుతో ఆడుకోవడమే కాకుండా నన్ను కూడా వీధుల్లోకి లాగేశాడు. నన్ను భవిష్యత్తులా ఫీల్ అయ్యాడు కాబట్టి నా మెడలో తాళి కట్టాడు నాన్న. రూపా, వాడి గురించి ఇంకొక మాట మాట్లాడా, నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నిజం నాన్న, రాజు తాళి కట్టినప్పుడు ఆ విషయం నాకు నిజంగా తెలీదు నాన్న. గౌతంతో పెళ్ళి ఆగిపోయింది. గౌతంతో పెళ్ళి ఆగిపోవడం వల్ల అందరూ హ్యాపీగానే ఫీల్ అయ్యాం కదా నాన్న. ఆ హ్యాపీనెస్ ఇవ్వడానికే రాజు నా మెళ్ళలో తాళి కట్టాడని ఆ తర్వాతే తెలిసింది నాన్న.